హాయ్ ఫ్రెండ్స్, పండగ ముందు నేను ముందు రోజు నైట్ ఇట్లా పప్పు నానబెట్టేసుకుని రుబ్బేసుకుని పెట్టుకుంటానండి. 1:2 పోస్తాను బియ్యం. రేషన్ బియ్యం అయితే మంచిగా ఉంటుంది, మెత్తగా అవుతుంది అన్నమాట పిండి. పండగ రేపు అనగా ఇవాళ నైటే దోశల పిండి ప్రిపేర్ చేసుకుని అట్లా అట్టి పెట్టుకుంటానండి. అమ్మ వాళ్ళు అయితే పిండి పట్టించి మరా కలిపేవాళ్ళు అండి. మినప్పిండిలో ఇన్నని పోసి కలిపేవాళ్ళు, దోశలు మెత్తగా వచ్చేయి. మన దోశల పిండి చక్కగా మెత్తగా రావాలంటే కొంచెం మెంతులు 1 అర స్పూన్ వేసుకోవాలి. 1 అర స్పూన్ వేసుకుని ఇట్లా గ్రైండర్లో మంచిగా రుబ్బుకుంటే మెత్తగా ఉంటుంది, పిండి కూడా చక్కగా ఉప్పుకుద్ది, దోశలు కూడా బాగా వస్తాయి. అట్టలు తద్దికేసే దోశలు అలా ప్రిపేర్ చేసేవాళ్ళు అండి. ఒక పుల్లకి క్లాత్ చుట్టి పేనం మీద చక్కగా రుద్దేవాళ్ళు, రుద్ది దోశలు పోసేవాళ్ళు అన్నమాట. టెక్నిక్ చాలా బాగుండేదండి. ఇట్లా మెత్తగా రుబ్బేసేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి. తెల్లారుజామునే లెగుస్తాను పండగ రోజు ముందు. తలకు స్నానం పోసుకుని 5 భోజనం చేస్తానన్నమాట. గోంగూర పచ్చడి వేసుకుని మన వీడియోలో చూపించినట్టు పిండి చూసారా ఎలా ఉప్పుకిందో. నైటే రుబ్బేసుకుంటాను కదండి, నేను 7 రుబ్బితే 10 పిండి అలా ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టాక్ చేసుకుంటాను. ఇట్లా దోశలు పోసుకుంటారండి. ఇది మామూలు దోశ వేసాను. ఈ పేనం మీద మీకు అట్టలు తద్దికేసే దోశ ఎలా వేస్తారో చూపిస్తానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా మనం నూనె కొద్దిగా రాసుకుని 2 స్పూన్లు బియ్యపిండి, అది మన దోశల పిండి పోసుకుని చక్కగా అలా ఒక్కసారి తిప్పట చాలు. ఆ బబుల్స్ అలా చక్కగా వస్తే ఎంత బబుల్స్ వస్తే అంత సౌభాగ్యం అంట. అంతా లేడీకి సంబంధించినవే ఉంటాయండి. పిల్లలు మంచిగా గర్భం మంచిగా ఉండాలన్నా, పసుపు కుంకుమ మనం చక్కగా మన సౌభాగ్యం బాగోవాలన్నా ఈ వ్రతం కంపల్సరీ. పెళ్ళైన కొత్త వాళ్ళు అయితే చక్కగా ఇప్పుడు ఇవాళ వ్రతం చేసుకుంటారండి. అట్లా వాయనాలు తీర్చుకుంటున్నామని అంటారన్నమాట మా సైడ్ అయితే. అట్లా దోశలు పోసి 11 మీద పసుపు కుంకుమ జాకెట్ మొక్క పూలు పళ్ళు రూపాయి కాయను అన్నీ పెట్టండి. 11 లెక్కేసి ఎంతమంది అయితే అంత 11 వాయనాలు ఇస్తారు. మన ముందు వీడియోలో కూడా నేను కిందటి సంవత్సరం చెప్పిన వీడియో ఉంది, మీరు అందరూ ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ విజయదుర్గ. ఇలా దోశ ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు ఏంటంటే మనకి గోరింటాకు. చెప్పానుగా ఫ్రెండ్స్, అసలే గోరింటాకు అసలు ఇష్టం లేని ఆడపిల్ల అంటూ ఉండదన్నమాట. అట్టలు తద్దంటేనే గోరింటాకు ఉయ్యాల ముగ్గులు. ఇదిగో చూడండి, 2 పెంచాను ఈ చెట్టుని నేను ప్రేమగా. ఇప్పుడు నాకు చేతికి అందించింది. చక్కగా కట్ చేశాను చెట్టుని. కట్ చేసి చక్కగా తీసుకొచ్చుకుని ఇంట్లో కూర్చుని హాల్లో చక్కగా టబ్బులో మొత్తం ఒలుసుకున్నానండి. ఎంత ఇష్టంగా అనిపించిందంటే నాకు, రియల్గా నేను కోను కొనుక్కోకుండా నేను పెంచిన చెట్టు గోరింటాకు ఎంత బాగా పండింది, ఎంత బాగా అసలు వచ్చిందని ఎంత సంతోషం వేసిందండి. ఇంట్లో పాప ఉంటే బాగుండేది, తను కూడా పెట్టుకునేది అనిపించింది. అయినా పక్కన వాళ్ళకి అలా ఇస్తానండి నేను. అప్పుడు మా నాయనమ్మ నేను రుబ్బి మా మేనత్త అందరికి ఇచ్చి ఉన్నది మేము పెట్టుకుని ఎంతో సంతోషపడిపోయేవాళ్ళం అండి. అసలు అట్టలు తద్దొత్తుందంటేనే ముందు గోరింటాకు పరిగెత్తేసేదాన్ని నేను. అంత ఇంట్రెస్ట్ అన్నమాట. అందరూ పెట్టుకోవాలి, అందరం సంతోషంగా ఉండాలన్న ఆలోచనే ఉండొద్దండి ఇప్పటికీ అప్పటికీ నాకు. చూడండి గోరింతాకు ఎంత బాగా వచ్చిందో చెట్టుకి. ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం చింతపండు కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టేసానండి. అది నేను కొంచెం లోపల వేసాను. అలా మిక్సీ పట్టేసి గోరింటాకు రెడీ చేసేసుకుని గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టేసుకున్నానండి. అసలు కాళ్ళకి పెట్టుకోవాలని ఎంత ఇంట్రెస్టో నాకు. ఒక చేతికే పెట్టుకుంటానండి, పాప ఉంటే 2 పెట్టేదే నాకు. ఇట్లా గోరింటాకు ప్రిపేర్ అయిపోయింది, దోశలు ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇవన్నీ అట్టలు తద్ది ముందు రోజే నేను ప్రిపేర్ అయిపోతానండి.
మనకు వాయనాలు తీరినాయి అనుకోండి, మళ్ళీ మనని ముత్తైదిగా పెట్టుకోవటానికి కూడా కుదురుద్ది అన్నమాట. ముత్తైదిగా ఎవరికన్నా మనం ఉండాలంటే మనకి అమ్మ నాన్న వాయనాలు తీరిస్తేనే మనం ఇంకొకరికి ముత్తైదిగా ఉండాలన్నమాట. అదిగో గోరింత కల పండేసిందండి. ఇప్పుడు ఏంటంటే భోజనం తెల్లారుజామున 5 లెగుస్తాం కదా, పప్పు నెయ్యి వేడి అన్నము చక్కగా నెయ్యి వేసుకునండి, గోంగూర పచ్చడి కలుపుకొని తినాలండి. ఇది మన సంప్రదాయం అన్నమాట. ఈ వర్షాకాలంలో గోంగూర పచ్చడి తినటం వల్ల బాడీలో వేడి పెరుగుద్ది, ఐరన్ పెరుగుద్ది, అట్లాగే శుద్ధపప్పు నెయ్యి మేగడ పెరుగు చలవ చేస్తుంది. బూరి అప్పడం ఇలాంటివన్నీ పెట్టుకుని మన సాంప్రదాయంగా చక్కగా మనం ఇలా తృప్తిగా భోంచేయటం వల్ల, తెల్లారుజామున 5 తినటం వల్ల పండగ రోజు మనకి పడుసు భర్త వస్తాడు, ముసలి భర్త రాడని చెప్పేవాళ్ళండి. ఆ మాటకి మేమందరం తిని సరదాగా ఉయ్యాలు ఊగి చక్కగా అందరం కలిసి మలిసి ఆడుకునేవాళ్ళం అండి. ఎంతో సంతోషంగా చేసుకుని ఇది అట్టలు తద్ది ఇలా పూజ చేసుకుని గౌరీదేవిని పెట్టుకుని ఆ పసుపు చక్కగా సూస్త్రాలకి రాసుకుని బొట్టు పెట్టుకుని నిండు 100 సౌభాగ్యంతో ఉండాలమ్మ గౌరమ్మ అని దండం పెట్టుకోవాలండి. వేరు మా అమ్మ మా నాన్న అండి అడిగారుగా ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపిస్తున్నాను, మా చెల్లెలు నేను హారతిస్తున్నాము.